ఛాలెంజ్డ్ పర్సన్స్ కానీ మీరందరూ కూడా మాకు కొన్ని డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది. తప్పకుండా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చాలా హృదయంతో వారు కూడా మీ మన కోసం శ్రద్ధ తీసుకొని అవన్నింటినీ ఎలా అధిగమించాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా ఉన్నారు. మేమందరం మీకు సంబంధించి ఒకటి, నాకు బస్సులలో దిగేటప్పుడు అసలు ఎక్కడ స్టాప్ కార్డు ఉన్నామో, మేము ఎక్కడ దిగాలి అనేది కనీసం సౌండ్ సిస్టమ్ లేదా వాయిస్ అలానే మీ స్టాప్ వచ్చింది దిగండి అనేటువంటి ఒక సౌండ్ సిస్టమ్ లాంటిది బస్సులలో ఉండాలి అని అన్నారు. రాత్రి నేను నిన్ననే ఆ శాఖ సంబంధించినటువంటి పున్నం ప్రభాకర్ గౌడ్ గారితో అదేవిధంగా సజ్జనార్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళిన, మాకు కొంచెం టైం ఇవ్వండి మేడం, దాన్ని మేము మరి ఆలోచించి తప్పకుండా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. రిజర్వేషన్ సంబంధించి కూడా మా మేనిఫెస్టోలో మేము ఏమేమైతే పెట్టినామో అవి తప్పకుండా కొద్దిగా టైం తీసుకునేనా మీకు కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా మేము నెరవేరుస్తామని, మీ యొక్క ఇబ్బందులన్నీ తొలగిస్తామని తెలియజేస్తూ అధికారులు ప్రజాప్రతినిధులు అందరం కూడా మీకు అండగా తోడుగా మీ కుటుంబ సభ్యులాగా మీకు సేవ చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా బ్యాక్లాగ్ పోస్టులు 2014 నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు ఫిలప్ కాలేదు, రిజర్వేషన్స్ కానీ లేదా అవకాశాలు రాక ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. దాని గురించి కూడా ఒక నోట్ తయారు చేసుకొని రాబోయేటువంటి కాలంలో క్యాబినెట్లో పెట్టి సీఎం గారి దృష్టి తీసుకెళ్ళి అవి కూడా వచ్చేటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లలో మీ యొక్క విధి విధానాలను రూపొందించుకొని తప్పకుండా మీరు జీవితంలో, ఎందుకంటే ఇంత కష్టంగా ఉన్నా కూడా మరి కళ్ళు లేవనేటువంటి బాధ కాకుండా ఆ బాధను అధిగమించడం కోసం చదువు అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకొని చదువుకొని ఎంతోమంది కలెక్టర్